పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉన్నంత మాత్రాన నువ్వు గెలిచినట్లే కాదు, అలాగే తిట్టేవాళ్ళు నీ చుట్టూ ఉన్నంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లు కాదు. నీ జీవితంలో అసలు నువ్వేం సాధించావు అనే దాని మీద నీ లైఫ్ సక్సెసా కాదా అని ఆధారపడి ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వేం ఉపయోగపడ్డావు, నలుగురికి నువ్వు ఉపయోగపడే విధంగా చేసింది ఏంటి అన్నది ఇంపార్టెంట్. మాటలే తప్ప చేతలు లేనటువంటి మనిషి ఎలాంటి వాడంటే కలుపు మొక్కలతో నిండిపోయినటువంటి పొలం లాంటి వాడు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు, మన లైఫ్లో ఏం చేస్తున్నామో, ఎవరికి ఎలా ఉపయోగపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఒక వ్యక్తి తను బిజినెస్ టూర్లో ఉంటాడు, పొద్దున్నే హోటల్లో నిద్రలేచి హోటల్ రూమ్కి ఉన్నటువంటి బాల్కనీలోకి వచ్చేసి అక్కడ చైర్ మీద కూర్చొని టీ టేబుల్ మీద నుండి న్యూస్ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటాడు. ఎప్పుడైతే న్యూస్ పేపర్ చూడటం మొదలుపెట్టాడో ఒకేసారి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అక్కడ ఒక హెడ్లైన్ ఉంటుంది. ఆ హెడ్లైన్ ఏంటిది అంటే డైనమైట్ కింగ్ డైడ్ అని చెప్పేసి. డైనమైట్ని ఎవరైతే ఇన్వెంట్ చేశాడో కనుక్కున్నాడో అతను చనిపోయాడు అని చెప్పేసి దాని గురించినటువంటి వార్త చదువుతున్నాడు, కళ్ళప్పగించున్నాడు, ఆశ్చర్యపోయి ఉన్నాడు. తనకు అర్థమవట్లేదు తను ఏం చదువుతున్నాడు అన్న విషయము. కిందని చదువుతూ చదువుతూ వస్తుంటే ఆ వ్యక్తి గురించినటువంటి చాలా నెగిటివ్గా న్యూసెస్ ఉన్నాయి. ఇంతకీ ఆ న్యూస్లో నుండి ఫోటో చూస్తే మరెవరితో కాదు తన ఫోటోనే, తన గురించే, తను చనిపోయాడనే అక్కడ న్యూస్ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఆశ్చర్యపోవడం పక్కన పెడితే అక్కడ ఉన్న న్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. న్యూస్లో ఏమనుంది, అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణమైన వ్యక్తి చనిపోయాడు. అంటే అనేక మంది చనిపోవడానికి కారణమైనటువంటి డైనమైట్ని తయారు చేసిన వ్యక్తి చనిపోయాడని చెప్పేసి రకరకాల వ్యక్తుల యొక్క అభిప్రాయాలు అక్కడ చూస్తున్నట్లయితే మరణానికి నాంది పలికినటువంటి వ్యక్తి అంతమయ్యాడు అని చెప్పేసి, యుద్ధంలో రక్తపాతాన్ని సృష్టించడం కోసం పెద్ద కారణంగా మారినటువంటి డైనమైట్ తయారు చేసిన వ్యక్తి చనిపోయాడని చెప్పేసి దాదాపుగా అన్ని కూడాను అతనికి వ్యతిరేకంగా చదువుతున్నాడు. ఆలోచనలో పడిపోయాడు. యాక్చువల్గా నేను డైనమైట్ని తయారు చేసింది ఒక మంచి ఆలోచనతో కదా, దీనివల్ల మంచి లాభాలు జరగాలని కదా, ఇది మానవుడు టెక్నాలజికల్గా ఉపయోగించాలి అని చెప్పి కదా. కానీ ఇంత నెగిటివ్గా దీన్ని ప్రజలు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది. అంటే నేను చనిపోతే నా గురించి ప్రజలు ఇంత చెడ్డగా మాట్లాడుకుంటారన్నమాట అన్న విషయం తనకు అర్థమవుతుంది. యాక్చువల్గా విషయం ఏం జరిగిందంటే ఒక తప్పుడు న్యూస్, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ న్యూస్ ఆ విధంగా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సరే, ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరతను బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, డైనమైట్ని తయారు చేసింది ఎవరుంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి డైనమైట్ని తయారు చేస్తున్నాడు. తను నిర్ణయం తీసుకుంటాడు, నేను చనిపోతే నా గురించి ప్రజలు నెగిటివ్గా మాట్లాడుకోవద్దు, నేను ఎంత మంచి ఉద్దేశంతో తయారు చేసినా కానీ ప్రజలు దీన్ని నెగిటివ్గా ఉపయోగిస్తున్నారు, కాబట్టి ఇప్పుడు నన్ను ప్రజలు మంచిగా గుర్తించే విధంగా నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఒక ఆలోచన వస్తుంది. అప్పటివరకు తన జీవితంలో సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా కూడగట్టి తను ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఆ ట్రస్ట్ నోబెల్ అవార్డ్స్ ఇచ్చండి ట్రస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా మానవాళికి ఉపయోగపడే విధంగా ఏదైనా గొప్ప ఇన్వెన్షన్ చేసినా, గొప్ప కార్యం చేసినా అలాంటి వాళ్ళకి నోబెల్ అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి ఆ ట్రస్ట్ స్థాపించడం జరుగుతుంది. హ్యుమానిటీ, మానవత్వానికి సంబంధించి ఎవరైనా గొప్ప కార్యక్రమం చేసినా కానీ ప్రపంచం గుర్తించే విధంగా అలాంటి వాళ్ళకి నోబెల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పీస్ కార్యక్రమాలు అంటే శాంతియుతమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళకి నోబెల్ పీస్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సైన్స్లో ఇన్వెన్షన్స్ చేస్తే నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్లో స్పెషల్ ఇన్వెన్షన్స్ ఉంటే నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా మానవాళికి ఉపయోగపడే విధంగా ఎవరైనా ఏదైనా సాధించారు అంటే నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నోబెల్ అవార్డ్ అంటే నేను విని ఉన్నాను, మీరు విని ఉన్నారు, అవును కదా? అంటే నోబెల్ అవార్డ్ గురించి మనం విని ఉన్నాం. ఈరోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటే మనం ఎలా గుర్తిస్తున్నాం, నోబెల్ అవార్డ్ని సృష్టించినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పేసి మనం గుర్తిస్తాం. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే పేరు నుంచి తన పేరులో నుంచే నోబెల్ అవార్డ్ నుండి అవార్డు రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే తన జీవితంలో దాదాపుగా 355 పేటెంట్స్ ఉన్నాయి. తను కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని ప్రపంచానికి అందించాడు. కానీ తనలో ఉన్నటి తహతహ ఏంటి, తనలో ఉన్నటి తపన ఏంటి, నన్ను ప్రజలు ఏమని గుర్తిస్తున్నారు, ప్రజలు నన్ను మంచిగానే గుర్తించాలి తప్ప నన్ను చెడ్డగా గుర్తించకూడదు. తన ఉద్దేశం ఎంత మంచిగా ఉన్నప్పటికీ ప్రజలు దాన్ని చెడ్డగా ఉపయోగించి డైనమైట్ని ప్రాణాలు తీసే విధంగా, డైనమైట్ బ్లాస్ట్ అయింది అంటే ఆ విస్ఫోటన వల్ల అయినా కానీ, ఆ పొగ వల్ల, ఆ స్మోక్ వల్ల కానీ అనేక ప్రాణాలు నష్టపోతున్నాయి. ఆ విధంగా నన్ను గుర్తుపెట్టుకోకుండా నా గుర్తింపు మారాలి, నా పేరు గుర్తింపు మారాలని చెప్పేసి ఈరోజు నోబెల్ అవార్డు ప్రపంచంలో ఉంది అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క ఆలోచన. అయితే అసలు మన గురించి మన ఆలోచన ఎలా ఉంది?
నిజంగా ఏదో రోజు నేను చనిపోతాను, ఏదో రోజు మీరు అందరూ ప్రతి మానవుడికి మరణం అనేది ఉంది. ఇది అవునన్నా కాదన్నా, దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. ప్రతి ఒక్కళ్ళని చనిపోతాం. అయితే మనం ఎలా జీవితం గడుపుతున్నాం? మనం చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులైనా, మన సమాజంలో ఉన్నవారైనా, మన గుర్తించేవారు, మన స్నేహితులు మన గురించి ఏం మాట్లాడుకోబోతున్నారు? మన గురించి ఏం మాట్లాడాలని మనం అనుకుంటున్నాం? ఇంతకీ మన గురించి చాలా గొప్ప వ్యక్తి, అందరికీ సహాయం చేసేవాడు, మంచి మాటలు మాట్లాడేవాడు, ధైర్యం చెప్పేవాడు, ఒకరికి సహాయం చేసేవాడు, ఎప్పుడు కూడా నేనున్నాననే విధంగా నలుగురితో పాటు నిలబడేవాడు అనే విధంగా మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటారా? లేకపోతే అబ్బా దరిద్రం వదిలిందిరా, శని పోయిందిరా, చచ్చాడ్రా, ఎప్పుడు కూడా హెడేకే, వాడుంటే గొడవలే, ఎప్పుడు కూడా ఇక్కడ మాటల్లో కూడా అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఎప్పుడు వాళ్ళు ఇక్కడ ఇతని వల్ల కుటుంబాల్లో, స్నేహితుల్లో, సమాజంలో సమస్యలే అనే ఆలోచనతో మాట్లాడుకుంటారా? అసలు ఎలా మనం జీవితం గడపాలి ఒక్కసారి? ఎందుకంటే నా గురించి ఒకళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నారు, రేపు నేను చనిపోయిన తర్వాత నా గురించి నలుగురు ఏం మాట్లాడుకుంటారు అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం జీవితం గడిపే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మంచి ఉద్దేశంతో, ఎంత మంచి ప్లానింగ్తో, ఎంత మంచి మానవత్వంతో మన జీవితం గడుపుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏముంది బతకడం అనేది, ఎందుకంటే పుట్టడం అనేది నా చేతిలో మీ చేతిలో లేదు, పుట్టేశాం అవునా లేదా? ఆ తర్వాత అవునన్నా అవుతున్నా కానీ డే అండ్ నైట్స్ రోజులు గడుస్తుంటాయి, క్యాలెండర్లు మారుతుంటాయి, నెలలు వారాలు సంవత్సరాలు మారిపోతుంటాయి, ప్రతి ఒక్కరి జీవితం అంతమైపోతుంది. అసలు ఎలా జీవితం గడిపాము? నలుగురు గుర్తుంచుకునే విధంగా, ఉపయోగపడే విధంగా జీవితం గడిపామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంతకీ నా కుటుంబ సభ్యులు నా గురించి ఏమనుకుంటున్నారు, మీ కుటుంబ సభ్యులు మీ గురించి ఏమనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి యొక్క హ్యూమన్ రిలేషన్స్ గురించి, ఎలా రిలేషన్స్ని కాపాడుకోవాలి, రిలేషన్స్ని ఎంత గొప్ప ఆప్యాయతలు కలిగి ఉండాలి, రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా ఎలా కాపాడాలి, మన లైఫ్లో మార్పు తెచ్చుకునే విధంగా మనమే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో నా తప్పులు అంటే నాకు అర్థం కావు, నేను చేస్తున్న మిస్టేక్స్ అంటే నాకు అర్థం కావు. అందుకే ఒక వ్యక్తి మరో వ్యక్తికి అర్థం లాంటి వాడు. మీలో ఉన్న మిస్టేక్స్ నాకు కనిపించవచ్చు, నాలో ఉన్న మిస్టేక్స్ మీకు కనిపించవచ్చు. అనేక సార్లు మన జీవితంలో ఉన్న తప్పులేంటో మనం తెలుసుకోకుండానే చాలా నష్టపోతాము. మీ లైఫ్లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారా, ఎఫెక్టివ్ స్పీకర్గా మీరు ఎదగాలనుకుంటున్నారా, కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా? మీకోసమే గోల్డెన్ ఆపర్చునిటీ, మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్, ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు ఎదగడం కోసం 5 రోజుల వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్లో స్టార్ హోటల్ అకామిడేషన్తో పాటు. ఎస్, అక్టోబర్ నెల 18, 19, 20, 21, 22 ఈ 5 తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం 5 రోజుల వర్క్షాప్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్గా, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మార్చే బాధ్యత నాది. మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి. ఎస్, నేను మీకు మాటిస్తున్నాను, ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదుగుతారు, ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి, మీరు వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. ఈ 5 డేస్లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను, ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ అవకాశం కేవలం 20 మందికి మాత్రమే, 20 మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఒక స్పీచ్ని ఎలా తయారు చేసుకోవాలి, కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్షాప్లో. రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది, మార్పు అవసరం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది, చెప్పేవారి అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా? మరి ఈ అద్భుతమైనటువంటి 5 రోజుల వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా? ఈ వర్క్షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? ఈ సిచ్యువేషన్, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నాకు తెలుసు, దీనికి 5 లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ 5 రోజుల వర్క్షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది, కేవలం 2.5 లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు. మీ అందరి కోసం ఈ వర్క్షాప్ కేవలం 1 లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్షాప్, 5 రోజుల వండర్ఫుల్ వర్క్షాప్ కేవలం 75,000 రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది. కానీ అది కూడా తగ్గించి కేవలం 69,000 రూపీస్లోనే ఈ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఎస్,
ఇంకెందుకు ఆలస్యం? ఇంత అద్భుతమైన వర్క్షాప్ ఇంత తక్కువ ప్రైస్లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. 69,000 రూపాయలకు మాత్రమే ఆ 20 మందితో పాటు నేను 5 రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను. మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా? ఎస్, వెంటనే నిర్ణయం తీసుకోండి. కలుద్దాం వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెల్కమ్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.